అయోధ్యలో విమానాశ్రయం రైల్వే స్టేషన్ ప్రారంభం భవ్య మందిరం కోసం దేశం ఎదురు చూస్తుందన్న మోదీ ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం విచారణ జరిపించాలని మోదీకి పవన్ బహిరంగ లేఖ విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మెగా డిఎస్సి తో టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశం మేడారం జాతరకు బస్సుల కొరత లేకుండా చూడండి ఆర్టీసీని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో 10th పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ దృష్టి సమస్యల పరిశీలనకు కమిటీ సమావేశం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారాన్ని ఖండించిన గవర్నర్ ఏపీలో అంగన్వాడీల ఆందోళనలు ఉధృతం మంత్రుల ఇళ్ళు ముట్టడితో కాసేపు ఉద్రిక్త పరిస్థితుల్లో